అటు మంత్రి గంటా శ్రీనివాస్పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భీమిలి నియోజకవర్గం తన సామ్రాజ్యాన్ని ఆహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుదూద్ బాధితులకు సాయం చేయడంలో మంత్రి విఫలమయ్యారంటూ ఆరోపించారు. మంత్రి పేరు చెప్పి ఆయన అనుచరులు భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న విష్ణుకుమార్ రాజుతో మా కరస్పాండెంట్ విక్రమ్ ఫేస్ టు ఫేస్. విశాఖ జిల్లా నత్తలకొత్తలం చేసిన హుదూద్ తుఫాను విలయాన్ని ప్రజలు ఇప్పటికీ కూడా ఆ భయాన్ని వెంటాడుతున్న సమయంలో బాధితులకు ఇప్పటికీ కూడా ఇళ్ళు అందని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఇళ్ళ కేటాయింపులో కూడా పలు అవకతవకలు జరిగినట్టు కూడా ఆరోపణలు వెలువెత్తుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు పలు అంశాలను చర్చించడం మనతో ఉన్నారు. అసలు ఆ హుదూద్ గృహాల కేటాయింపులో ఏం జరిగింది, ఆయన దృష్టికి వచ్చిన అంశాలు ఏంటో తెలుసుకుందాం. సో చెప్పండి, మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి, ఏం జరిగింది అసలు హుదూద్ గృహాల కేటాయింపు? హుదూద్ విశాఖపట్నంలో హుదూద్ సైక్లోన్ వచ్చిన తర్వాత చాలామంది వాలంటరీగా డబ్బు ఇచ్చారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బు సహాయ సహకారాలు అందించింది డబ్బు రూపంలో. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది డబ్బు. సో ఈ అంత డబ్బులు అన్నిటితోటి కలిపి ఇక్కడ హుదూద్ గృహాలు నిర్మాణం చేయటం జరిగింది విశాఖపట్నంలో. తర్వాత నిర్మించిన హౌసెస్ అన్నీ మెజారిటీ అన్నీ కూడా భీములి నియోజకవర్గంలో ఉన్నాయి, మధురవాడ ఇటువంటి ప్లేసెస్లో. తర్వాత ఏమైందంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, అంటే ఈస్ట్ ఎమ్మెల్యే గారికి కొన్ని ఇళ్ళు, నార్త్ ఎమ్మెల్యేకి కొన్ని, అట్లాగే సౌత్ ఎమ్మెల్యేకి కొన్ని, ఇంకా మిగిలిన ఎమ్మెల్యేస్కి కూడా అందరికీ కూడా కొంచెం సమానంగా పంచడం జరిగింది. పంచడం అంటే దేనికి, దాని అర్థం ఏంటి, ఎవరైతే భేద ప్రజలు ఉన్నారో, మోస్ట్ డిజర్వ్డ్ పీపుల్, అంటే హుదూద్ సైక్లోన్లో ఎఫెక్ట్ అయిపోయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళకే కాకుండా ఇంకా నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి వాళ్ళకి ఇల్లు కూడా ఇంటి గడవని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కేటాయించాలనేది ఉద్దేశం. దట్ ఈస్ ఎ బేసిక్ ఫండమెంటల్ ఉద్దేశం. ఇప్పుడు మేము కొంతమందికి ఇల్లు కేటాయించాం. ఎటువంటి వాళ్ళకి కేటాయించాము, వాళ్ళు దురదృష్టవశాత్తు వాళ్ళ ఫ్యామిలీలో భర్త చనిపోయి ఇంకా పిల్లలు వికలాంగులయ్యి ఉండి వీళ్ళు పూట గడవని పరిస్థితుల్లో ఇంటి అద్దె కూడా కట్టలేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి నేను ఇల్లు కేటాయించి ఇవ్వటం జరిగింది. సో అట్లాగే మిగిలిన వాళ్ళని కూడా కొంతమందిని, సుమారు ఒక 300 మందిని ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ పీడీ హౌసింగ్ పేపర్స్ ఇస్తామని చెప్పిన తర్వాత పేపర్స్ సడన్గా ఆపేశారు, ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో. ఎందుకు ఆపారనంటే మాకు ఏదో ఒత్తిడి ఉందంటారు, ఏదో సీక్రెట్ ఒత్తిడ. ఏందా ఒత్తిడా, సీక్రెట్ ఒత్తిడ ఏంటంటే, తర్వాత గౌరవ మంత్రి వర్యులను కూడా నేను అడిగాము, ఏమండి ఇక్కడ నియోజకవర్గంలో ఇళ్ళు కట్టినవి ఉన్నాయి, కలెక్టర్ గారు మాకు కేటాయించారు, సో కేటాయించిన ఇల్లు కనిపిస్తే వీళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తాము అని చెప్పి. మరి మంత్రి గారికి మరి ఎందుకో అది ఇంకా కేటాయింపులు అయితే మాకు జరగలేదు, జరగలేదు. మిగిలిన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి కూడా అది ఇచ్చినట్టుగా అనిపించలేదు. సో దీనంతటికి కారణం ఏంటంటే బయట వినిపిస్తున్నాయి మాటలు, ఆ ఇళ్ళన్నీ అమ్ముకుంటున్నారండి, నాకు తెలీదు ఎవరు అమ్ముతున్నారో, బయట ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను కేటాయించిన వాళ్ళకి ఎవరైతే ఇల్లు కొన్ని కొంతమందికి ఇచ్చామో వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళటానికే ఆటోల్లోనో బస్సుల్లోనో లేకపోతే నడుచుకుని వెళ్ళే టైపు. మిగిలిన వాళ్ళు కేటాయించిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళే చూడి చూసేదానికి వెళ్ళే వాళ్ళు, వాళ్ళు మినిమం కారు లెవెల్ తప్ప వేరేదేముండదు. అంటే కార్లు ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ ఇళ్ళలకులో కేటాయించడానికి కేటాయించారు అనేది కొంత ఎలిగేషన్స్ వస్తున్నాయి. వాస్తవాలైతే నాకు తెలియదు, బట్ ఏది ఏమైనా ఆ ఇళ్ళు మాత్రము ఎవరికైతే కేటాయించిన ఇల్లు వాళ్ళకి ఇచ్చేస్తే మంచిది. తర్వాత ఒక రీజన్ ఏదో ఒకటి చెప్తున్నారు లాజిక్, ఇది మా ఏరియాలో కట్టారు, మా భీములి నియోజకవర్గంలో కట్టారు, సో అందుకు మిగిలిన నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తామనేది. అంటే ఆయన సామ్రాజ్యంలో కట్టారు కాబట్టి, ఆయన ఒక మకుటం లేని మహారాజు గారు, మంత్రి గారు న్యాచురల్ అంతే కదా. మంత్రి అంటే ఏంటి, మేము మిగిలిన వాళ్ళు ఎమ్మెల్యేలు, ప్రజలకి మేము ఏదో సహకారం చేసేదానికి మేము ఉన్నాము, మంత్రి గారు సహకారం మేము తీసుకోవాలి. ఆ మంత్రి గారిని అడిగితే మా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి ఎట్లాగిస్తాము అన్నట్టు ఏదో చెప్పారు. అప్పుడు
తర్వాత లేదు సార్ వీళ్ళందరికి మోస్ట్ డిజర్వ్డ్ పీపుల్ కాబట్టి వారికి మీరు ఇవ్వండి మాకు ఇవ్వండి వాళ్ళకి కేటాయిస్తామని చెప్పడం జరిగింది హుదూద్ ఇళ్ల కేటాయింపులను ఆకుతాకులు జరిగాయని అలాగే అక్కడ ప్రజాప్రతినిధుల తాలూకు అనుచరులు దోపిడీ చేస్తున్నప్పటికీ పాలకుల దృష్టికి వచ్చినా సరే పట్టించుకోవడం లేదని అలాగే భీమిలి నియోజకవర్గం కేంద్రంగా జరిగిన సిట్ నివేదికను కూడా ప్రభుత్వం వెల్లడించకపోవడం వెనుక సొంత పార్టీ నాయకులు ఉన్నారనే అభిప్రాయాన్ని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ అనిల్తో విక్రమ్ ఐ న్యూస్